నమస్తే అండి, నా పేరు ఆంగోత్ భాస్కర్, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్, జడ్పిహెచ్ఎస్ తిరుమలగిరి, మండల్ తిరుమలగిరి, డిస్ట్రిక్ట్ సూర్యాపేట. రైట్, మనం ఇంతకుముందు వ్యవసాయ ఉత్పత్తులు సవాళ్ళు దాంట్లో మొక్క నీళ్లతో ఏం చేస్తుంది అనే క్లాస్ తీసుకున్నాము. దాని తర్వాత మీరు కొన్ని క్లాస్ ఈ వ్యవసాయ ఉత్పత్తులు సవాళ్ళలో కొన్ని క్లాసులు మీరు విని ఉన్నారు. నేను ఈరోజు పంట మార్పిడి మరియు మిశ్రమ పంటల గురించి చెప్పబోతున్న విద్యార్థులు. కాబట్టి ఫస్ట్ మీరు ఈరోజు క్లాస్లో ఏం తెలుసుకుంటారంటే, పంట మార్పిడి అంటే ఏమిటి, పంట మార్పిడి వల్ల ఉపయోగాలు ఏమిటి, మిశ్రమ పంటలు అంటే ఏమిటి, మిశ్రమ పంటలు ఏ ఏ పంటలను మిశ్రమ పంటలుగా ఇస్తారు, మిశ్రమ పంటల వల్ల ఉపయోగాలు ఏమిటి, తర్వాత నత్రజనిని స్థాపించే బ్యాక్టీరియాలు ఏంటిది, తర్వాత వేరు గుడిపెలు అంటే ఏమిటి, ఈ వేరు గుడిపెల వల్ల ఏ ఉపయోగాలు ఉంటాయో మనం ఈ క్లాస్లో నేర్చుకోబోతున్నాం. కాబట్టి ఫస్ట్ విద్యార్థులు చూడండి, పంట మార్పిడి ఫస్ట్ ఈరోజు మనము పంట మార్పిడి పంట మార్పిడి పంట మార్పిడి అంటే ఏమిటంటే, సాధారణంగా రైతులు ఎప్పుడు కూడా అన్ని కాలాల్లో ఒకే పంటను సాగు చేస్తారా లేదా సాగు చేయరు? కొంతమంది రైతులు కొన్ని సంవత్సరాల పాటు ఒకే పంటను వేయడం జరుగుతుంది, కానీ కొంతమంది రైతులు ఒక కాలంలో ఒక పంటను వేస్తారు, మరొక కాలంలో ఇంకో పంటను వేస్తారు. ఇలా ఒక పొలంలో ఒక కాలంలో ఒక పంటను వేసి ఇంకో కాలంలో మరొక పంటను వేస్తే దానిని పంట మార్పిడి అని అంటాం. ఉదాహరణకు చూడండి, ఉదాహరణకు వరి తర్వాత వేరుశనగ, తర్వాత జొన్నలు, మొక్కజొన్న, తర్వాత కందులు, తర్వాత పత్తి, తర్వాత కందులు. ఇలా రైతు ఒక పొలంలో ఒక పంటను వేసిన తర్వాత ఇంకో కాలంలో మరొక పంటను వేయడం, అంటే వేరు వేరు కాలాల్లో వేరు వేరు పంటలను ఒకే పొలంలో వేస్తే ఆ పద్ధతిని పంట మార్పిడి అని అంటాం. ఓకే, ఇక్కడ వరి జొన్న ఇవి ధాన్యాలు, తర్వాత వీటి తర్వాత వేరుశనగ, కందులు, ఇవి ఏ జాతికి సంబంధించినవి, లెగ్యూమినేసి లేదా చిక్కుడు జాతికి సంబంధించినవి వేరుశనగ, కందులు. ధాన్యపు గింజలు ఏంటి, వరి, జొన్న లేదా గోధుమ, ఇవి ధాన్యపు గింజలు. ఇవి వేసిన తర్వాత దాదాపు రైతులు వేరుశనగ, కందులు కానీ, మినుములు కానీ, పెసలు కానీ వేయడం జరుగుతుంది. అంటే ఒక పంట వేసిన తర్వాత ఇంకో పంటను వేస్తున్నారు, కాబట్టి ఇది పంట మార్పిడి. ఇక్కడ ధాన్యపు గింజలు ఒకే పొలంలో పండించినట్లయితే ఈ ధాన్యపు గింజలు ఏం చేస్తాయంటే, వరి కానీ, గోధుమ కానీ, జొన్నలు కానీ, మొక్కజొన్న కానీ, ఇవి పోషక పదార్థాలను ఎక్కువగా నేల నుంచి తీసుకుంటాయి లేదా శోషించుకుంటాయి. అందువల్ల నేల లోపల ఉన్న పోషకాలన్నీ కూడా హరించిపోతాయి. ఆ విధంగా అయిపోయినటువంటి నేల లోపల తక్కువైనటువంటి పోషకాలను మళ్ళీ పునరుద్ధరించడం కోసం వేరుశనగ, ఈ కందులు లేదా లెగ్యూమినేసి లేదా చిక్కుడు జాతికి సంబంధించినటువంటి పంటలను అదే పొలంలో వేయడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా చిక్కుడు జాతి
పంటలు ముఖ్యంగా నత్రజనిని నేలకు అందిస్తాయి. నత్రజనిని నేలకు అందిస్తాయి. కాబట్టి గింజధాన్యాలు వేసిన తర్వాతనే చిక్కుడు జాతికి సంబంధించిన పంటలు వేయడం జరుగుతుంది పంట మార్పిడి విధానంలో. ఓకే, మనకు పోషక పదార్థాలు ముఖ్యంగా మూడు ఉంటాయి, అవి నత్రజని, భాస్వరము, పొటాషియం. వీటి యొక్క ఉపయోగాలు పట్టికలో చూద్దాం. నత్రజని యొక్క ఉపయోగాలు, కొత్త ఆకులు పుష్పాలు వేగంగా వస్తాయి. నత్రజనిని అందిస్తే కొత్త ఆకులు వస్తాయి, పుష్పాలు వేగంగా వస్తాయి. అదేవిధంగా భాస్వరం లేదా ఫాస్ఫరస్, ఫాస్ఫరస్ భాస్వరం అని అంటాం. ఈ భాస్వరం వేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మొక్క యొక్క వేరు నేలలోకి తొందరగా చొచ్చుకొని పోవడానికి ఆస్కారం ఉంటుంది, నేలలోని పోషక పదార్థాలు గ్రహించడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా పొటాషియం చూడండి, ఈ పొటాషియంను మనము పంటకు అందిస్తున్నట్లయితే ఆ పంట మొక్కలు క్రిమి కీటకాల నుండి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి, లేదా పండ్ల యొక్క వాసన, రంగు, రుచి వంటివి పెంచడం జరుగుతుంది. ఇవి ఈ పోషక పదార్థాల వల్ల ఇవి ఉపయోగాలు, ఇవి పోషక పదార్థాలు, ఇవి ఉపయోగాలు. ఉదాహరణకు ఒక రైతు అంటే నేలలో ఉన్నటువంటి పోషక పదార్థాలు అయిపోతే లేదా తక్కువైపోతే వాటిని ఆ పోషక పదార్థాలను మళ్ళీ పునరుద్ధరించడానికి రైతులు కొన్ని పద్ధతులను పాటిస్తారు. ఆ పద్ధతుల్లో పంట మార్పిడి అనేది ఒకటి. ఉదాహరణకు ఇక్కడ చూద్దాం, ఒక రైతు 5 సంవత్సరాల పాటు, నమస్తే అండి, నా పేరు ఆమోద్. చెరుకు పంటను వేయడం జరిగింది, ఒకే పొలంలో చెరుకును వేయడం జరిగింది. ఇంకో రైతు మొదటి సంవత్సరంలో చెరుకు మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరంలో సోయా చిక్కుడు. మూడవ సంవత్సరంలో మళ్ళీ చెరుకు. ఒక రైతు ఒక పొలంలో 5 సంవత్సరాల పాటు చెరుకును వేయడం జరిగింది. ఇంకో రైతు మొదటి సంవత్సరంలో చెరుకు పంటను వేయడం జరిగింది, రెండవ సంవత్సరంలో సోయా చిక్కుడు పంటను వేయడం జరిగింది, మూడవ సంవత్సరంలో చెరుకు వేయడం జరిగింది. ఇప్పుడు ఏ రైతుకు లాభసాటిగా ఉంటుంది, ఏ రైతు యొక్క నేలలో పోషకాలు పునరుద్ధరించబడతాయి, ఈ పంటను ఈ విధానాన్ని ఏమంటాము? ఇక్కడ మొదటి రైతు 5 సంవత్సరాల పాటు చెరుకు పంటను వేయడం జరిగింది, రెండవ రైతు మొదటి సంవత్సరంలో చెరుకును, రెండవ సంవత్సరంలో సోయా చిక్కుడును, మూడవ సంవత్సరంలో చెరుకు పంటను వేయడం జరిగింది. అంటే రెండవ రైతుకు మాత్రమే లాభసాటిగా ఉంటుంది, రెండవ రైతు యొక్క నేల లోపలికి ఆ పొలం లోపలికి పోషకాలు పునరుద్ధరించబడతాయి. ఎందుకు అంటే మొదటి సంవత్సరంలో చెరుకు పంటను వేయడం జరిగింది, రెండవ సంవత్సరంలో సోయా చిక్కుడు. చిక్కుడు అంటే చిక్కుడు జాతికి లెగ్యుమినేసి కుటుంబానికి సంబంధించినటువంటి మొక్కలు. లెగ్యుమినేసి మొక్కకు కుటుంబానికి సంబంధించిన మొక్కలు నేలలో నత్రజనిని అందిస్తాయి, కాబట్టి ఇక్కడ చెరుకు పంట శోషించుకున్నటువంటి నత్రజనిని సోయా చిక్కుడు లేదా చిక్కుడు జాతికి సంబంధించిన మొక్కలు పంటలు నత్రజనిని మళ్ళీ నేల లోపలికి పునరుద్ధరిస్తాయి. కాబట్టి రెండవ రైతుకు లాభసాటిగా ఉంటుంది, మొదటి రైతు 5 సంవత్సరాల పాటు చెరుకు పంటను వేయడం జరిగింది, కాబట్టి చెరుకు పంట తీసుకున్నటువంటి పోషకాలు మళ్ళీ నేల లోపలికి పునరుద్ధరించబడలేవు. ఎందుకంటే ఇతర పంటలు పంట మార్పిడి విధానాన్ని అతను పాటించలేదు, కాబట్టి అతని పొలంలో
పోషకాలు పునరుద్ధరించబడవు. నెక్స్ట్ పంట మార్పిడి విధానం. పంట మార్పిడి ఏ ఏ పంటలను పంట మార్పిడి విధానంగా చేయవచ్చు? ఉదాహరణకు వరి వేసిన తర్వాత వేరుశనగ, వరి ఒక కాలంలో పండించి ఇంకో కాలంలో వేరుశనగను సాగు చేయాలి, లేదా మినుములు సాగు చేయొచ్చు. మినుములు. నెక్స్ట్ ఇంకోటి పొగాకు. పొగాకు సాగు చేసిన తర్వాత అదే పొలంలో మిరప పంటను సాగు చేయొచ్చు. నెక్స్ట్ మొక్కజొన్న. మొక్కజొన్న వేసిన తర్వాత పెసలు కానీ సోయా చిక్కుడు కానీ, తర్వాత మినుములు కానీ, ఇవి మొక్కజొన్న వేసిన తర్వాత ఈ పంటలు వేయవచ్చు. ఇంకా దీని తర్వాత జొన్నలు వేసిన తర్వాత వేరుశనగ వేయవచ్చు, లేదా పొద్దుతిరుగుడు పంటను వేయవచ్చు. అంటే పంట మార్పిడిలో ఫస్ట్ మనం ధాన్యపు గింజలను వేసి తర్వాత చిక్కుడు జాతికి సంబంధించిన పంటలు వేయాలి. ఇలా ధాన్యపు గింజలు ఏం చేస్తాయి, ధాన్యపు పంటలు ఏం చేస్తాయంటే నేల లోపల ఉన్నటువంటి పోషక పదార్థాలను ఎక్కువ శోషించుకుంటాయి. అవి శోషించుకున్నటువంటి పోషకాలను ఇక్కడ ఇవన్నీ కూడా వేరుశనగ, మినుములు, పెసలు, సోయా చిక్కుడు ఇవన్నీ కూడా లెగ్యుమినేసి కుటుంబానికి సంబంధించినటువంటి మొక్కలు. ఇవి ఏం చేస్తాయంటే నేల లోపల నత్రజనిని అందిస్తాయి. నత్రజనిని ముఖ్యంగా అందిస్తాయి కాబట్టి పంట మార్పిడిలో ఈ పంటలు వేసిన తర్వాత ఈ పంటలు సాధారణంగా రైతులు సాగు చేస్తారు. సంవత్సరాల పాటు చెరుకు పంటను వేయడం మిశ్రమ పంటలు రైతులు ఎప్పుడైనా ఒక పొలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను సాగు చేయడం ఎప్పుడైనా చూశారా విద్యార్థులు? ఏ పంటలను ఈ పద్ధతిలో సాగు చేస్తారు? ఈ మిశ్రమ పంటల వలన ఉపయోగాలు ఏమిటి మీలో మీరు ఆలోచించండి. మీ తోటి విద్యార్థులతోటి ఈ ప్రశ్నల గురించి చర్చించండి. మిశ్రమ పంటలు అంటే ఏంటిదంటే ఒక కాలంలో ఏకకాలంలో ఒక పొలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు సాగు చేయడాన్ని మిశ్రమ పంటలు అని అంటాం. ఒక కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను ఒకే పొలంలో సాగు చేయడం. ఉదాహరణకు పత్తి, కందులు ఒకటి కంటే ఎక్కువ పంటలు ఒకే పొలంలో సాగు చేయడము. ఒకే పొలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పత్తి, కందులు, లేదా కందులు వేరుశనగ, ఇలా ఒకటి కంటే ఎక్కువ పంటలు ఒకే పొలంలో ఒకే కాలంలో సాగు చేస్తే ఆ పంట పద్ధతిని మిశ్రమ పంటలు అని అంటాం. ఓకే, ఏ ఏ పంటలను మిశ్రమ పంటలుగా పండిస్తారో ఇక్కడ చూద్దాం. బఠానీతో పెసలు పండిస్తారు, మొక్కజొన్నతో మినుములు, మొక్కజొన్నతో కందులు, వేరుశనగతో కందులు, జొన్నతో బఠానీలు, వేరుశనగతో పొద్దుతిరుగుడు,
నిమ్మ దానిమ్మ బొప్పాయి వంటి పండ్ల తోటలో కందులు మినుములు పెసలు వంటివి సాగు చేస్తారు, వంటి మిశ్రమ పంటలుగా సాగు చేస్తారు. మిశ్రమ పంటలుగా సాగు చేస్తారు. ఉదాహరణకు తమలపాకు, తమలపాకును ఎప్పుడు కూడా మిశ్రమ పంటలుగానే సాగు చేస్తారు. ఎందుకు చెప్పండి? అవి ఎగవాకి పెరుగుతాయి, తీగలు తీగలు కాబట్టి ఎగవాకి పెరుగుతాయి. కాబట్టి మామిడి తోటను వేరే బొప్పాయి తోటను అందులో దానిమ్మ తోటను ఈ తమలపాకును సాగు చేసినట్లయితే అవి ఆ యొక్క కాండమును ఎగవాకి పైకి పెరుగుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా తమలపాకును మిశ్రమ పంటలుగానే పండిస్తారు. నెక్స్ట్ ఇక్కడ వేరు బుడకలు, వేరు బుడకలు. వేరు బుడకలు అంటే ఏమిటి? వేరు బుడకలు అంటే ఏమిటంటే ఉదాహరణకు మీరెప్పుడైనా వేరుశనగ లేదా మీ ఇంటిలో ఉన్నటువంటి చిక్కుడు మొక్కను వేర్లతో సహా నేల లోపల నుంచి పెకిలించినప్పుడు వేర్ల పైన ఇది వేరు అనుకోండి, ఇలా ఈ వేర్ల పైన గుండ్రటి నిర్మాణాలు ఉంటాయి. ఈ వేర్ల పైన ఉన్నటువంటి ఈ గుండ్రటి నిర్మాణాలనే వేరు బుడిపే, వేరు బుడిపే అని అంటాం. ఈ వేరు బుడిపేలో ఒక రకమైనటువంటి బ్యాక్టీరియాలు నత్రజనిని స్థాపించే బ్యాక్టీరియాలు. ఉదాహరణకు మనకు తెలుసు రైజోబియం. రైజోబియం అనే బ్యాక్టీరియా ఈ వేరు గుడిపె లోపల ఉండి గాలిలో ఉన్నటువంటి నత్రజనిని స్వీకరించి నేల మొక్కలకు ఉపయోగపడే నైట్రేట్స్ నత్రజనిని నైట్రేట్స్ రూపంలో మార్చి ఈ మొక్కలకు అందిస్తాయి. ఈ విధంగా వేరు బుడిపెలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలు గాలిలో ఉన్నటువంటి నత్రజనిని నైట్రేట్స్ రూపంలో మార్చి కొంత అవి వినియోగించుకొని మొక్కకు అవి నైట్రేట్స్ ను అందిస్తాయి. మొక్కలు డైరెక్ట్ గాలిలో ఉన్నటువంటి నత్రజని నేరుగా వినియోగించుకోలేవు. అవి నైట్రేట్స్ రూపంలో ఉన్నప్పుడు మాత్రమే అవి వినియోగిస్తాయి. కాబట్టి వేరు గుడిక లోపల ఏ బ్యాక్టీరియా ఉంది? రైజోబియం బ్యాక్టీరియా. ఇదేం చేస్తుంది? గాలిలో ఉన్న నత్రజనిని నైట్రేట్స్ రూపంలో మారుస్తుంది. కాబట్టి ఇది మొక్కకు ఉపయోగపడుతుంది. పంట కోసిన తర్వాత, వేరుశనగ పంట కోసిన తర్వాత ఈ వేర్లు నేల లోపలికే ఉండిపోతాయి. కాబట్టి నేల లోపల ఉండిపోయి ఆ వేరు బుడకలు లోపలనే ఉండిపోతాయి. కాబట్టి ఇవి నేల లోపలికి నత్రజనిని అందిస్తాయి. ఒక ప్రయోగం ద్వారా ఏం తెలిసిందంటే ఒక హెక్టార్కు 50 నుంచి 150 కిలోగ్రాముల నత్రజనిని ఈ లెగ్యూమినేసి మొక్కలు అందిస్తాయి. ఒక హెక్టార్కు 8 కేజీల నత్రజనిని అందిస్తాయి. దాదాపు 50 నుంచి 150 కిలోగ్రాముల నత్రజనిని అందిస్తాయి ఒక హెక్టార్కి. నెక్స్ట్ ఈ వేరు గుడకలో ఏముంటాయో తెలుసుకున్నాము. కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి, రైజోబియం వంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి నత్రజని నైట్రేట్స్ రూపంలో మారుస్తున్నాయి. కాబట్టి శాస్త్రవేత్తలు
శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారంటే వర్ధన యానకం ద్వారా ఈ రైజోబియం బ్యాక్టీరియాలను పెంచుతున్నారు. ఈ రైజోబియం బ్యాక్టీరియాను వర్ధన యానకం ద్వారా పెంచి వాటిని ఈ విత్తనాలలో కలిపి రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. కాబట్టి ఈ రైజోబియం బ్యాక్టీరియాలను విత్తనాలతో కలిపి నేలలో విత్తినప్పుడు లేదా సాగు చేసినప్పుడు ఏమవుతాయంటే వేర్లలో వేరు గుడిసెలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి వేరు గుడికలు ఎక్కువగా వస్తే రైజోబియం బ్యాక్టీరియా ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి ఎక్కువ నత్రజని నైట్రేట్ రూపంలో మార్చి నేలకు అందిస్తాయి. ఇలా వర్ధనయానకం ద్వారా రైజోబియం బ్యాక్టీరియాను పెంచి రైతుకు అందుబాటులో ఉంచుతున్నారు. అదేవిధంగా నీలి ఆకుపచ్చ శైవలాలు కూడా నత్రజనిని నేలకు అందిస్తాయి. కాబట్టి ఈ నీలి ఆకుపచ్చ శైవలాలను కూడా వర్ధన యానకం ద్వారా పెంచి రైతుకు అందుబాటులో ఉంచుతున్నారు. కాబట్టి వీటిని పెంచడం వల్ల వీటిని నేలకు అందించడం వల్ల నేల లోపల నత్రజని నీలి ఆకుపచ్చ శైవలాలను మరియు రైజోబియం రైతులకు అందిస్తున్నారు. వీటి వల్ల ఏమవుతుందంటే రైతు ఈ విత్తనాలను వీటితో పాటు విత్తనాలను సాగు చేసినప్పుడు వేసినప్పుడు ఏమవుతుందంటే వేర్ల మీద వేరు గుడిసె ఎక్కువగా వచ్చి అవి ఎక్కువ నత్రజనిని నేలకు అందిస్తాయి. నేల లోపల ఒక పొలంలో ఒక కాలంలో ఒక పంటను వేసి మరొక కాలంలో మరొక పంటను వేయడం దీన్ని పంట మార్పిడి అని అంటాం. వరి వేసిన తర్వాత కందులు తర్వాత ఇలా ఈ పంట మార్పిడి విధానం వల్ల ఏమవుతుందంటే ధాన్యాలు అంటే వరి గోధుమ చెరుకు వంటి ధాన్యాలు ఏం చేస్తాయంటే నేలలో ఉన్నటువంటి పోషకాలను ఎక్కువ పీల్చుకుంటాయి. కాబట్టి నేల లోపల పోషకాలు తగ్గిపోతాయి. దానిని పునరుద్ధరించడం కోసం లెగ్యూమ్ జాతికి సంబంధించిన పంటలు వేయడం జరుగుతుంది. ఉదాహరణకు పెసలు కందులు వేరుశనగ ఇవి మినుములు ఇవి వేయడం వల్ల ఇవి నేల లోపల నత్రజని అందిస్తాయి. తర్వాత మిశ్రమ పంటలు అంటే ఒకే కాలంలో ఒక పొలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు సాగు చేయడము. ఉదాహరణకి కందులు మరియు పత్తి వేయడం తర్వాత వేరుశనగ కందులు వేయడం ఈ విధంగా ఒక పొలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు ఒకేసారి వేయడం దాన్ని మిశ్రమ పంటలు అని అంటాం. ఈ విధంగా మిశ్రమ పంటల వలన ఏం లాభము అంటే ఒక పంట తీసుకున్నటువంటి పోషకాలను ఓకే పంట మార్పిడి విధానం అంటే ఒకే పొలంలో ఒక రకమైనటువంటి పంట సాగు చేసిన తర్వాత ఇంకో రకమైనటువంటి పంటను సాగు చేయడము. అంటే ఇంతకుముందు ఇదే పొలంలో ఏం సాగు చేయడం జరిగింది, పత్తి అనే పంటను వేయడం జరిగింది. పత్తి పంటను వేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇటు సైడ్ పత్తి తర్వాత ఏం వేశారు, పత్తి తర్వాత ఇందులో టమాటా పంటను వేయడం, టమాటా అనే కూరగాయ పంటను వేయడం జరిగింది. ఇంతకుముందు ఇదే పొలంలో పత్తి తర్వాత టమాటా అనే కూరగాయలు పెంచడం జరిగింది. అంటే ఒకే పొలంలో ఒక పంట వేసిన తర్వాత ఇతర పంటలు సాగు చేయడం. ఇలా ఒక పొలంలో ఒక పంట వేసిన తర్వాత ఇంకో మొక్కను సాగు చేయడాన్ని ఏమంటామంటే పంట మార్పిడి అని అంటాం. ఓకే అర్థమైందా పిల్లలు పంట మార్పిడి అంటే? మిశ్రమ పంటలు అంటే ఒకే పొలంలో ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ పంటలను సాగు చేయడం. దాన్ని మిశ్రమ పంటలు అని అంటాం. ఇందులో చూడండి కందులు వేయడం జరిగింది, తర్వాత పత్తి వేయడం జరిగింది. ఒక పంటలో
ఒకసారి ఒకేసారి కందులు వేయడము దాంతో పాటు పత్తి వేయడం జరిగింది. ఒకేసారి రెండు పంటలను ఒకే పొలంలో ఒకేసారి వేయడం జరిగింది. ఇలా వేస్తే దాన్ని ఏమంటాం అంటే మిశ్రమ పంటలు అని అంటాం. ఓకే, పంట మార్పిడి.